రామతీర్థంలో శ్రీరాముని విగ్రహం దుండగులు ధ్వంసం చేయడాన్ని నిరసిస్తూ రామతీర్థాలు కొండ మీద విజయనగరం జిల్లా బీజేపీ అధ్యక్షురాలు రెడ్డి పావని ఆధ్వర్యంలో నిందితులను పట్టుకోవాలని కోరుతూ శ్రీరామ దీక్షను చేపట్టిన బీజేపీ రాష్ట్ర కార్యనిర్వాహక సభ్యుడు హెచ్ఎల్ల నియోజకవర్గ ఇన్ఛార్జ్ నడుకుదిటి ఈశ్వర్రావు కొనసాగిస్తున్నారు. ఈ రామదీక్షకు మద్దతుగా ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్, కరాటే కళ్యాణ్ నిలిచారు. ఈ సందర్భంగా ఈశ్వరరావు మాట్లాడుతూ రామదీక్షను పోలీసులు జూలంతో భగ్నం చేయడానికి చూస్తున్నారని మండిపడ్డారు. దుండగులను శిక్షించే వరకు ఈ రామదీక్ష చేస్తానన్నారు. బీజేపీ పార్లమెంట్ అధ్యక్షురాలు పావని మాట్లాడుతూ రాముని విగ్రహం శిరఛేదనం జరిగిన వెంటనే బీజేపీ పార్టీ కొండ మీద శాంతియుతంగా దీక్ష చేస్తే పోలీసులు నిర్దాక్షిణ్యంగా తమని పైనుంచి దింపేశారని మండిపడ్డారు. తమను వద్దని చెప్పి వైసీపీ జెండాలు పట్టుకుని పైకి వెళ్తున్న వారిని ఆపకపోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ధ్వంసం చేసిన దుండగులను పట్టుకుని శిక్షించే వరకు బీజేపీ పోరాడుతుందన్నారు. అనంతరం బీజేపీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ మాట్లాడుతూ రాష్ట్రంలో 21 దేవాలయాల్లో దాడులకు రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యమే కారణమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా హిందువులతో పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామన్నారు. చలో రామతీర్థం కార్యక్రమాన్ని 4వ తేదీన నిర్వహిస్తామన్నారు. రాష్ట్ర బీజేపీ నాయకులు సోము వీర్రాజు, హిందూ ధార్మిక సంస్థ సభ్యులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొంటారన్నారు. దైవాన్ని, ఆ గురువుని, ఆ శ్రీరాముణ్ణి, మన గురువైన శ్రీరాముణ్ణి, మనకి తండ్రి అయిన శ్రీరాముణ్ణి, మనకి తల్లి అయిన శ్రీరాముణ్ణి, ఆ విగ్రహాన్ని శిరస్సు ఖండించారే, మరి ఆ దుర్మార్గులు ఏం చెయ్యాలి? ఆ దుర్మార్గులు ఏం చెయ్యాలి? ఆ దుర్మార్గులు ఏం చెయ్యాలి? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? ప్రభుత్వం ఏం చేస్తుంది? హిందువులైతే రండి, హిందువులైతే రండి, హిందువులైతే రండి. ఈరోజు కోదండరాముని ఆలయం దగ్గర శాంతియుతంగా ధర్నా చేస్తున్న భారతీయ జనతా పార్టీ, ఏ వంట నుంచి కూడా కోదండరాముని ఆలయం శిరఛేదం జరిగింది అని తెలిసిన వెంటనే కొండపైకి వెళ్లిన పార్టీ భారతీయ జనతా పార్టీ ఆ రోజు రాత్రంతా అక్కడే మేము బస చేసి ఆ రోజు రాత్రంతా ధర్నా చేసి ఆ రోజు ఉదయం నుంచి కూడా వచ్చిన రోజు నుంచి కూడా ధర్నా చేస్తూ ఉన్నాం. అలాంటి మమ్మల్ని కొండపైకి పంపించడానికి పోలీసులు అడ్డుకుంటూ ఉన్నారు, మేము చూస్తున్నారు. మరి ఏ రకంగా వైసీపీ జెండాలు పట్టుకుని వైసీపీ వారిని అందరినీ పోలీసులు కొండపైకి తీసుకెళ్లారు. ఇది తీవ్రంగా ఖండించవలసిన చర్య. ఈ రాముని ఏదైతే శిరఛేదం జరిగిందో దీనిని రాజకీయాల్లోకి తీసుకొచ్చి దీనిని అనేక రకాలుగా అమాయకమైన వాళ్ళని ఇందులో పనిచేస్తూ ఏదైతే ఈ ప్రభుత్వం చేస్తుందో ఇది తీవ్రంగా ఖండించదగ్గ విషయం. భారతీయ జనతా పార్టీ విషయాన్ని వదిలే ప్రసక్తి లేదు. ఎవరైతే దుండగులు ఉన్నారో వారు అరెస్ట్ అయ్యే వరకు, వారికి శిక్ష పడే వరకు కూడా భారతీయ జనతా పార్టీ ఉద్యమాన్ని పెద్ద ఎత్తున హిందూ సంఘాలన్నింటినీ కలుపుకొని ముందుకు తీసుకువెళ్తామని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.